ఆర్డీఎస్ కాల్వ ఆయకట్టు కింద వేలాది ఎకరాల పంట ఎండిపోతోంది. కాల్వలకు నీళ్లు రాక భూగర్భ జలాలు అడుగంటి పంటలు బెట్టకు గురవుతున్నాయి. తుంగభద్ర డ్యాం నిండింది. పంటలు వేసుకోండి అని భరోసా ఇచ్చిన అధికారులు ఆ తర్వాత తొంగి చూడలేదు. ఫలితంగా లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతులు పొలాల దుస్థితి చూసి కన్నీరు కారుస్తున్నారు. ఆదుకోండి మహాప్రభు అని మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేడని విలపిస్తున్నారు. ఆర్డీఎస్ ఆయకట్టు కన్నీటిపై జై కిసాన్ ప్రత్యేక కథనం. రాజోలి బండ మళ్లింపు పథకం, దీన్ని క్లుప్తంగా ఆర్డీఎస్ అని పిలుస్తారు. కర్ణాటకలోని రాయచూరు జిల్లా మన్ని తాలూకాలో రాజోలి బండ వద్ద 1946లో ఈ ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాజెక్టు కింద వేలాది ఎకరాల ఆయకట్టు ఉంది. ఉమ్మడి రాష్ట్ర సమయంలో ఏటా ఎన్ని టీఎంసీలు అవసరమో అంత మేరకు ఇండెంట్ పెట్టి నీటిని వాడుకునేవారు. రాష్ట్ర విభజన తర్వాత ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇండెంట్లు పెట్టి నీటిని వాడుకుంటోంది. అయితే ఇటీవలి కాలంలో రాష్ట్ర అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఆయకట్టు రైతులకు చుక్క నీరు రాక ఇబ్బందులు తప్పడం లేదు. ఓవైపు ప్రాజెక్టు కర్ణాటక పరిధిలో ఉండడంతో అక్కడి రైతులు మోటార్లతో జలచౌర్యానికి పాల్పడుతున్నారు. మరోవైపు వచ్చిన నీటిలో కొంత సుంకేష్లకు పోతుండటంతో మిగిలిన నీరు ఆర్డీఎస్ కు చేరుతోంది. ఈ నీరు కూడా సరిపడిన స్థాయిలో రాకపోవడం, అధికారుల నిర్లక్ష్యం వెరసి పంటలు ఎండిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆర్డీఎస్ కాలం కింద 26 డిస్ట్రిబ్యూటర్ నెంబర్ మాది. దీని కింద దాదాపు 12,000 ఎకరాల ఆయకట్టు ఉన్నది. అయితే కనీసం 100 ఎకరాలు కూడా నీరు అందని పరిస్థితి ఏర్పడింది. ఎండి చాలా ఎండిపోతున్నాయి. కనీసం ఈ నెలనైనా కనీసం ఒక 2-3 తల్లు ఇస్తే మాకు నీరు అంది బతక పైరలో కొన్ని పచ్చగా అవకాశాలు ఉన్నాయి, పంట పడుతుంది. ఈ నెల కూడా నీరు రాకపోతే చాలా ఇబ్బందులపై అప్పులలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడింది మాకు. మరి పై అధికారులు మన ఉప్పల క్యాంపు ఆర్డీఎస్ అధికారులు మనకి సహకరించి వచ్చి రైతులు ఎంట పెట్టుకుని పోయి పైలోకి సర్దుబాటు చేసి 2-3 తల్లు నీరు ఇవ్వగలిగితే మేము బయటపడే అవకాశాలు ఉన్నాయి. 26 కెనాల్ కిందనే మా పొలం అంతా ఉండేది కూడా. ఇంతవరకు నీళ్లు కూడా రాలేదు. మొత్తం చేనులంతా ఎండిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే ఎండినాయి చాలా వరకు. ఈ వారంలో వస్తేనే ఏమన్నా పంటలు పండగే అవకాశం ఉంది, కానీ కాస్త కూస్తాం. లేదంటే బొత్తిగా ఎండిపోయే అవకాశం ఉంది. మాకు కూడా దీని కింద ఒక 10 ఎకరాల పొలం ఉంది కెనాల్ కిందనే. ఇందాక కూడా వాటర్ రాలేదు. లాస్ట్కి ప్రతి సంవత్సరం మేము మొక్కజొన్నలు వేసుకున్నాం, ఈసారి కందులు వేసుకున్నాము. అయినా కందులకు కూడా పారేతంత అవకాశం లేదు. కందులు కూడా ఎండిపోతున్నాయి. దయచేసి మా కొరకి పెద్దలు కానీ మన ఆర్డీఎస్ ఎంప్లాయీలు కానీ పట్టుకొని కొద్దిగా గట్టిగా చర్య తీసుకొని పారేయగలరని కోరుతున్నాం. నీళ్ళు ఇంతవరకు రాలేదు సార్. ఇక్కడ అక్కడే 25 కాడికే వస్తుంది అంటున్నారు, పోతుంది అంటున్నారు. 26కి ఇంతవరకు అసలు చుక్క కూడా కిందికి రాలేదు. తుంగభద్ర నుంచి ఆర్డీఎస్ కు 15.02 టీఎంసీల నీటి కేటాయింపులున్నాయి. ఎన్నడూ పూర్తిగా నీటిని సద్వినియోగం చేసుకున్న దాఖలాలు లేవు. గడిచిన 5 ఏళ్లలో ఏడాదికి 2-3 టీఎంసీల నీటిని మాత్రమే ఆర్డీఎస్ ద్వారా వినియోగించారు. తుంగభద్రలో జూన్ నుంచి ఆగస్టు నెల వరకు నీరుంటుంది. తర్వాత ఇండెంట్ పెట్టి నీరు వాడుకోవాలి. డ్యాం నీటి సామర్థ్యం 120 టీఎంసీలు కాగా డ్యాంలో నీరు తగ్గితే తెలుగు రాష్ట్రాలు ఇండెంట్ తగ్గించుకోవాలి. నీటి నిల్వపై సమగ్ర అవగాహన అవసరం కాగా అధికారుల నిర్లక్ష్యంతో కళ్లెదుటే నీరు కిందకు పోతున్నా చూస్తూ ఉండాల్సిన దుస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. మాకిక్కడ ఒక 5 ఎకరాల పొలం ఉంది. ఇదే కాలువ కింద మాకు అసలు ఈ సంవత్సరం నీళ్ళే రాలేదు సార్. నీళ్ళు లేక బోర్లు బావులు కన్నీ ఎండిపోయినాయి సార్. మాకు ఈ పైరలు ఏ పైరు వేసుకున్నారన్నా కాడే భయం పుడుతుంది సార్. మాకు మొత్తానికి అయితే ఏం పైరు వేసుకున్నా అసలు పంట నీళ్ళు లేక ఎండిపోతున్నాయి సార్. మాకు ఏదో ఇంత కాలువ వస్తే ఏదో ఇంత బోర్లు బావులు అన్ని జల పెరుగుతాయి సార్. మాకు జల కాదు, అసలు ఏం తాగడానికి కూడా మంచి నీళ్ళు దొరకలేని పరిస్థితి వచ్చింది సార్. ఇక్కడ మాకు ఏమైనా నీళ్ళు ఒక నెల వచ్చిందంటే కూడా ఇంత యాదో పసలకు కూడా నీళ్ళు లేవు సార్. ఇక్కడ మాకు ఏమి చాలా ఇబ్బంది పరిస్థితి అయిపోయింది సార్. మాకు ఇక్కడ సంవత్సరం అసలుకి రాలేదు సార్. అసలు ఒక వచ్చింది బంద్ అయింది సార్. అసలు కాలువ అసలు రాలేదు సార్ ఈ సంవత్సరం. ఫస్ట్ అధికారులు కాలువ వస్తుంది, డ్యాము నిండింది, కాలువ వస్తుంది అని చెప్పడం. ఇంతవరకు అధికారులు మకం కూడా చూడలేదు సార్. మనం ఇంతవరకు కూడా అధికారులు ఎక్కడ ఉండరు సార్. లస్కర్ చూడ కనపడలా, ఇంతవరకు అధికారులు కనపడలా. ఈ డిస్ట్రిబ్యూటర్ వల్ల చాలా దెబ్బ తినిపోయినాం సార్. ఇంతవరకు ఈ కాలువ కింద వేసుకుని కొన్ని లక్షలు పెట్టుబడి పెట్టినాం. ఇంతవరకు కూడా 1 రూపాయి కూడా మా చేతికి రానట్లో ఉన్న పరిస్థితి కూడా ఉంది. అధికారులు చూడలే. ఒక రాజకీయ నాయకులు ఇంతవరకు మాకు దీని కింద వచ్చి ఏమైంది నువ్వు అడిగి దిక్కున్నాం. నా దగ్గర కూడా లేక కనపడతలేరు. ఇలా మాకు ఎందుకు ఇంత పాపం ముందు చేసినాం సార్. మేము ఇంతగా ఈ డిస్ట్రిబ్యూటర్ల కింద ఈ ఆర్డీఎస్ కాలువ కింద ఎందుకు వరకు మేము ఇంత పాపం చేయగలము మనం మనం చేస్తున్నాం సార్. మిరప 3 ఎకరాలు వేసినాం సార్. పత్తి 2 ఎకరాలు వేసినాం. 5 ఎకరాలు వేసినాం. 5 రూపాయలు కూడా రాలేని పరిస్థితులు ఉంది సార్ ఈరోజు. మిరపకి 50 రూపాయలు ఖర్చు పెట్టినాం, పత్తికి 20 ఖర్చు పెట్టినాం. 1 రూపాయి వాపాసు వస్తున్నాం కూడా మాకు దాస లేదు సార్. మాకు
గతేడాది తుంగభద్రలో సరిపడా నీరు లేకున్నా కొంతవరకు కాల్వకు నీళ్లు వదలారని, ఇప్పుడు తుంగభద్ర నిండుకుండలా ఉన్నా కాల్వకు నీళ్లు రావడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రాజెక్టుల వద్ద కుర్చీ వేసుకుని నీటిని పారిస్తామని కబుర్లు చెప్పిన మంత్రులు, అధికారులు ఇప్పుడేం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. పంటలు బెట్టతో విలవిల్లాడుతున్నాయని, రెండు తడులిస్తే పచ్చబడతాయంటున్నారు. అయితే గత ప్రభుత్వాలు ఇంకొకటో సమస్యలు తీరుస్తామని ప్రాజెక్టులో నీళ్లు లేనప్పుడన్నా కనీసం ఇంత పారే పరిస్థితులు ఉండే. ఏడు ప్రాజెక్టులో టీబీ డ్యాంలో నీళ్ళు ఏమో 80 TMC 90 TMC పెట్టుకొని అవి నమ్మి హరీశ్రావు చురుకుదనం చూసి మేము పైరలేస్తాము. పైరలేస్తే కాలువ దుష్పరిస్థితి ఏమి ఈ విధంగా ఉంది. 24 డిస్ట్రిబ్యూటర్ దగ్గర చుక్క నీళ్లు లే. ఎప్పుడన్నా ప్రతి ఏ గవర్నమెంట్ వచ్చినా రాత్రి ఏఈలో డిఈలో ఏ ఆఫీసర్లైనా కానీ వచ్చి కనీసం లాస్ట్ డిస్ట్రిబ్యూటర్ కాడికి ఒక ఫీటో 2 ఫీట్లో ఏఈలు ప్రస్తావన చేస్తుండ్రి. ఇప్పుడు హరీశ్రావుని అడగనికపోతే కూడా పలకరించే దిక్కు లేదు. మా పరిస్థితులు దీనమైన పరిస్థితులు అయినాయి. తుమ్మిల్ల అమ్ముకుంటే నిరుడేమో ప్రాజెక్టు నిండక, ఈ ఏడేమో ప్రాజెక్టు నిండి అనుమగిస్తుండం. ప్రాజెక్టు నిండి పని చేయించుకొని అవతల తుంగభద్ర పొంగి పొర్లుతుంది, యుద్ధల కృష్ణ పొంగి పొర్లుతుంది, నడమ మాత్రం ఎండ కొట్టుకొని వస్తుండం. మా పరిస్థితులు ఘోరంగా అయినాయి. ఈ పొలంలో నీళ్లు లేవు అసలు. కాలువ వస్తుందని మేము మొక్కజొన్న వేసుకుంటే మొక్కజొన్న వేసుకున్నా ఫలితం లేదు. కంది ఎండిపోయింది, మొక్కజొన్న లేదు, వరి లేదు, ఏం లేదు. మేము ఎట్లా బతకాలో అసలు మాకే అర్థమైతలేదు. మా పిల్లల పరిస్థితులు చాలా ఘోరంగా ఉంది. డిఎస్ కాలువ నీళ్లు వచ్చలేవు అసలు. మాకు వస్తాయండ్రి రాలే. వరి మొలక వడ్లు పోసుకుంటే వడ్లు కూడా ఎండిపోయి వస్తుంది. కాలువ ఆర్డిఎస్ కాలువ వస్తుంది ఖచ్చితంగా వదులుతారు. మాకు మీకు తుమ్మిళ్ళ లిఫ్ట్ అండ్రి. అసలు నీళ్లు కూడా రావట్లేదు మాకు. మేము ఎట్లా బతకాలో మాకే తెలుస్తలేదు. మాకు 10 ఎకరాల పొలం, కంది, మొక్కజొన్న వేసుకున్నాం, కూర్చున్నాం, అంతే. అంతా ఎండిపోయింది. ఇంకా ఏం ఫలితాలు లేవు మాకు. వరి 2 గుంట్లు వేసుకున్నాం అంతే. 1/2 ఎకరం వేసుకున్నాం. వస్తాయన్నారు, వేసుకున్నాం, కూర్చున్నాం, అయిపోయింది, ఎండిపోయింది, ఊక కూర్చున్నాం అంతే. ఇంకా మాకు 1.5 లక్షల నష్టం. వాస్తవానికి గతంలో కొద్దిపాటి సాగునీరు అందడంతో రైతులు వరి, పత్తి లాంటి పంటలను సాగు చేసుకునేవారు. కానీ క్రమేణా నీటి రాకట తగ్గడంతో రైతులు ఆరుతడి పంటల వైపు మళ్లారు. కనీసం 1-2 తడులైనా అందుతాయనే ఆశతో కంది పంటను సాగు చేస్తే ఏడాదికి ఆర్డీఎస్ కు చుక్క నీరు రావడం లేదని కర్షకులు వాపోతున్నారు. దీంతో సాగైన ఆరుతడి పంటలన్నీ వాడిపోతున్నట్లు బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి విడుదలకు కృషి చేయాలని కర్షకులు కోరుతున్నారు. మాకు ఆర్డీఎస్ కాలువ ఎందు 23, 22 తర్వాత 18 కాలువకు మా గ్రామానికి ఈ 3 డిస్ట్రిబ్యూటర్ల నుంచి నీళ్ళు వస్తాయి. ఈ సంవత్సరము అధిక వర్షాలుండి టీబీ డ్యాము అతి తొందరలో ఆగస్టు మాసంలోనే నిండినందువల్ల మేమంతా ఖరీఫ్ సీజన్లో వరి నాట్లు వేసుకున్నాము. వరి నాట్లు తర్వాత మిర్చి తర్వాత మొక్కజొన్నకైతే పురుగు ఎక్కువన్నది. తర్వాత ఎక్కువగా మేము వరి వేసుకున్నాము. 1 ఎకరాకు వచ్చేసి ప్రస్తుత వరకు ఇప్పుడు కంకి దశలో ఉన్నది. 1 ఎకరాకు వచ్చేసి 20-25 వేల దాకా పెట్టుబడి పెట్టుకున్నాము. అయితే ప్రస్తుత మూమెంట్లో ఉన్నటువంటి ఇప్పుడు ఇండెంటు ద్వారా నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఇంతకుముందు కూడా ధర్నాలు చేశాము. అయితే మొన్నసారి ఇండెంటు 2000 దాకా పెట్టి 4 రోజులు బంద్ చేశారు. ఇప్పుడు మా పంటలు ఖచ్చితంగా కంకి దశలో ఉండే టైంలో నీరు లేకుండా అయిపోయినది. ఈ సంవత్సరం పుస్తలమ్మి పెట్టుబడులు పెట్టాం. ఇక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరమున్న పోతిరెడ్డిపాడు, సుంకేశ్ల ప్రాజెక్టులకు సైతం నీళ్లు వెళ్తున్నాయని, 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ ప్రాంతాలకు మాత్రం సాగునీరు లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. కాల్వలకు నీరు రాకపోవడంతో భూగర్భ జలాలు సైతం అడుగంటాయని, పశువులకు తాగునీరు ఇవ్వడానికి సైతం ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు.